కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల దశాబ్ద కళ, తెలంగాణ రాయలసీమ సరిహద్దు ప్రాంత ప్రజల చిరకాల వాంచ సోమశిల సిద్దేశ్వరం వంతెన. రాష్టం ఏర్పడగానే వంతెన నిర్మాణం జరుగుతుందనుకున్న ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి. వంతెన ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిందే తప్ప నిర్మాణానికి నోచుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రమాదకరంగా పడవ మీదే ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కృష్ణానది ఒడ్డున ఉండే కొల్లాపూర్ ప్రాంత ప్రజలకు కర్నూల్, నంద్యాల సహా రాయలసీమ ప్రాంతంతో బంధుత్వం, అనుబంధం ఎక్కువ. పండుగలు, శుభకార్యాలు, జాతరలు, పుణ్యక్షేత్రాలకు ఇరు ప్రాంతాల వాళ్లు నిత్యం రాకపోకలు కొనసాగిస్తారు. అయితే వారు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కొల్లాపూర్ నుంచి పెబ్బేరు వెళ్లి అక్కడి నుంచి కర్నూలు మీదుగా నంద్యాల, ఇతర ప్రాంతాలకు వెళ్లాలి. 50 కిలోమీటర్ల దూరం అదనంగా తిరగాల్సి వస్తుంది. అయితే సోమశిల నుంచి పుట్టి మరబోట్లలో ప్రయాణిస్తే అరగంటలో వెళ్లిపోవచ్చు. అందుకే 200 నుంచి 300 మంది నిత్యం మరబోట్లలో కృష్ణానదిలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. అవతలికి పోనికి ప్రయాణం ఇక్కడ నుండి దగ్గర అవుతుంది. మాకు కొల్లాపూరు, పెబ్బేరు, కర్నూలు, అట్లా కడప, అట్లా పోనికి మాకు దూరం అవుతుంది. నేను మేము ఈరోజు మైత్కూరు ఇట్లా వాళ్ళు వెళ్ళిపోతాం. మాకు 40 కిలోమీటర్లు తక్కువ అవుతుంది. అక్కడిక్కడికి వంతెన వేయాలని మేము కోరుతున్నాం. అట్లా బస్సులో పోతాం, ఛార్జ్ కూడా ఎక్కువైతాయి. ఇట పడవ దాటి సోమశిల కరెంటే 40 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి ఇట్టు దాటి ఇట్లా పోతాం. గంట సేపట్లో ఆత్మకూరికి వెళ్ళిపోతాం. వంతెన వేస్తూ ఉన్నారు కానీ మళ్ళీ ఎందుకు ఆపేసిందో తెలియదు. ఒకసారి మళ్ళీ పోయిన ప్రభుత్వంలో కూడా వేస్తున్నారు. మళ్ళీ ఈ గత ప్రభుత్వం కూడా ఏం చేస్తారో తెలియదు. కృష్ణానదిలో మరబోటు ప్రయాణం ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణాలు చేస్తున్నారు. 2007లో సింగోటం లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వచ్చిన భక్తులు 61 మంది పడవ మునిగి మృత్యువాత పడ్డారు. అప్పుడే సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం తెరపైకి వచ్చింది. 600 మీటర్ల వంతెన నిర్మాణం పూర్తి చేస్తే హైదరాబాద్ నుంచి నాగర్కర్నూల్, కొల్లాపూర్, నందికొట్కూర్, నంద్యాల, చిత్తూరు సహా పుట్టపర్తి, బెంగళూరు, చెన్నైకి 47 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రాయలసీమ, తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాలు పెరుగుతాయి. కొల్లాపూర్ అభివృద్ధికి దోహదం చేస్తుందని భావించిన వంతెన నిర్మాణం నేటికి కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ పడవకు బస్సుకు వాళ్ళంటే 120-130 రూపాయలు అవుతుంది. అవతలికి అంటే ఆత్మకూరుకు వచ్చే తాళ్ళకి 170 రూపాయలు అవుతుంది. ఇటు నుంచి 50-60 రూపాయల ఆత్మకూరు చేరుతుంది. కానీ ఇక్కడ బ్రిడ్జి పడితే చాలా బాగుంటుంది. సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జ్ అనేది మేము చిన్నప్పటి నుంచి అంటున్నారు. ఇంతవరకు కాలే ఇప్పుడు ఈ బోట్లు లేకుండా పడవలు ఉండే, అంటే నాటు పడవలు. నాటు పడవ అయినప్పుడు అప్పుడు దాదాపు ఒక 64 మంది చనిపోయిండ్రు. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే చనిపోయినప్పుడు అప్పుడు బ్రిడ్జ్ చేయాలని ప్లానింగ్ ఇచ్చిండ్రు. బ్రిడ్జ్ శాంక్షన్ ఇంతవరకు బ్రిడ్జి కట్టలే. బ్రిడ్జి కడితే అన్ని సదుపాయాలు ఇంకా విపరీతంగా, టూరిజం అంటే ఇంకా విపరీతంగా డెవలప్మెంట్ అయిపోతుంది. 2009లో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి వంతెన నిర్మాణానికి సుమారు 200 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2011 కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నిధుల కేటాయింపులు, జీవోల జారీ జరిగింది. వంతెన నిర్మాణానికి భూసార పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటాయింపులు కాగితాలకే తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఎన్నికలు రాగానే ప్రచారాస్త్రంగా వాడుకున్నారే తప్ప వంతెన నిర్మాణాన్ని పట్టించుకున్న నాదుడే లేడని కొల్లాపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి సంగమేశ్వర టెంపుల్ చాలా ఫేమస్, సోమశిల ఫేమస్, సోమశిల టెంపుల్ కూడా చాలా ఫేమస్. అందుకే చూడడానికి భక్తులు కూడా చాలామంది సోమశిల నుంచి సిద్దేశ్వరం కూడా చాలామంది వెళ్తూ వస్తుంటారు. డైలీ ఇక్కడ 200 నుంచి 300 మంది కూడా వెళ్తుంటారు. ఇంకా అబౌవ్ ఇంకా ఎక్కువనే వెళ్తుంటారు కానీ తక్కువే వెళ్ళరు. అందుకే సోమశిల సిద్దేశ్వరం వంతెన జరిగితే మాకు కూడా చాలా మంచిది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలు జరిపి ఇకనైనా వంతెన పనులు ప్రారంభించాలని కొల్లాపూర్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.